नमस्ते, वेलकम टू लेट अस टॉक। व्यूअर्स अंदर की नमस्कार। इवाल देशव्याप्त करोना परिस्थिति नुंचि बयट पड़ता अनुकुंटुन्न समयंलो चाइना तोटि वैरुध्यं, भारत पाकिस्तान तोटि वैरुध्यं प्रधानमैनटुवंटि चर्च जरुगुता उंदि। युद्धं राबोतुंदि अनि कोंतमंदि, युद्धं वस्ते एं चेयालनि कोंतमंदि, తర్వాత ఆ రోజు సైనిక విన్యాసాలు, తర్వాత బార్డర్లో డిస్ప్యూట్స్ ఇంకా పెరుగుతున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక ఆందోళనకరమైనటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో మనం ప్రజల్ని సరైన దారిలో ఎడ్యుకేట్ చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు ఇన్ఫిల్ట్రేట్ అవుతున్నారు దేశంలోకి, తర్వాత అట్లాగే చైనా నుంచి మనకు థ్రెట్ ఉంది అని చెప్పేసి ఈ మధ్య కాలంలోనే మనం అమెరికాతోటి ఒక ఒప్పందం చేసుకున్నాం. ఈ పరిస్థితుల్లో మన దేశం ఏ విధమైనటువంటి వైఖరి అనుభవం మనం అనుసరించాలి అనేటువంటిది ప్రధానమైనటువంటి ప్రశ్న మన ముందున్నది. ఎందుకంటే గతంలో గత 70 సంవత్సరాలుగా మనకున్నటువంటి విదేశాంగ విధానం వేరు, నిన్న మొన్న మనం కొంత మారుతున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. ఇది గత 5-6 ఏళ్లుగా మార్పు వస్తూ ఉన్నది. ఈ మధ్య కాలంలో ఇంకా కొంత క్వాలిటేటివ్ చేంజెస్ విదేశాంగ విధానంలో వచ్చాయి. కానీ మనకున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ మధ్య కాలంలో అమెరికాతోటి మనం డిఫెన్స్ డీల్ ఒప్పందం చేసుకొని మనం ఒక జూనియర్ భాగస్వామిగా అమెరికా రక్షణ వ్యూహంలో మారాం ఈ మధ్య కాలంలో. కానీ గత 70 ఏళ్లుగా మన డిఫెన్స్ డీల్స్ లో కానీ లేకపోతే మన రక్షణ వ్యూహంలో కానీ అమెరికాకు పాత్ర లేదు. తర్వాత పాకిస్తాన్ భారతదేశం విభజన జరిగిన తర్వాత ఏనాడు అమెరికా మనకు మిత్రదేశంగా లేదు. అమెరికా డైరెక్ట్లీ సపోర్టెడ్ పాకిస్తాన్, అట్లాగే మనకు మిత్రుడుగా సోవియట్ యూనియన్ ఉండేది. అనేక యుద్ధాల్లో మనం పాకిస్తాన్ని ఓడించాం. ఆ తర్వాత ఇవాళ యుద్ధం లేకున్నా రోజు పాకిస్తాన్ తోటి యుద్ధ వాతావరణాన్ని మనం ఎదుర్కొంటా ఉన్నాం. ఆ మధ్య సర్జికల్ స్ట్రైక్స్ అయినా లేదా కాశ్మీర్లో రోజు ఉగ్రవాదంతో మన మిలిటరీ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు కానీ ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. దీనికి మనం ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ రాకపోతే మనం తప్పుడు దారిలో పోయేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, ఈ మధ్య కాలంలో గత దశాబ్దంగా వివిధ దేశాల రాజకీయ పార్టీలు అగ్రెసివ్ పాలిటిక్స్ ని అమలు చేస్తూ ఓట్లు పొంది గెలవటానికి ఒక మార్గంగా ఎంచుకున్నాయి. అది అన్ని దేశాల్లో కొద్దో గొప్ప తేడాతోటి అది అమలు జరుగుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల్లో పౌరుడుగా బ్యాలెన్స్ గా మనం ఏ విధంగా ఆలోచించాల్సిందనేది మన మీద బాధ్యత ఉంది. ఇవాళ పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు మన దేశంలో జొరబట్టడానికి చైనా గాని కారణం కాదు, రష్యా గాని కారణం కాదు గత 70 ఏళ్లుగా. దీన్ని గతంలో పాకిస్తాన్ సపోర్ట్ చేసే అమెరికా పక్కనటువంటి ఆఫ్ఘనిస్తాన్ లో ఒక ప్రోగ్రెసివ్ గవర్నమెంట్ ఏర్పడింది. ఆ నజీబ్ గవర్నమెంట్ ఆ అమ్మాయిలు ముస్లింలైనా సరే అమ్మాయిలు చదువుకోవాలి, ఫుట్బాల్ ఆడాలి, ఆ విధంగా ఒక ఈక్విటీ సొసైటీ ఫామ్ కావాలని చెప్పేసి ఆశించినటువంటి ప్రభుత్వాన్ని కేవలం వెనకాల సోవియట్ యూనియన్ మద్దతు ఉంది ఆనాడని చెప్పేసి అక్కడ తాలిబాన్లని సృష్టించి ఆ తాలిబాన్ల పేరిట పాకిస్తాన్ సైన్యాన్ని కూడా ఆ తాలిబాన్ల పేరిట తాలిబాన్లో చేర్చి తాలిబాన్లు మొత్తానికి పాకిస్తాన్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని కూలదోసింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా అమెరికా చేసిన పనికి, అమెరికా సృష్టించినటువంటి ఉగ్రవాదానికి ఇవాళ ప్రపంచం మొత్తం బలవుతా ఉన్నది. అక్కడ పేటరేగిపోయినటువంటి ఉగ్రవాదులే భిన్న గ్రూపులుగా ఏర్పడి చివరికి అమెరికా డబ్ల్యూటీసీ మీద దాడి చేసేటువంటి స్థితికి ఉగ్రవాదులు ఎదిగారు. అట్లా ఉగ్రవాదాన్ని ట్రైనింగ్ ఇచ్చి పెంచి పోషించినటువంటి మొదటి ముద్దాయి అమెరికా, రెండవ ముద్దాయి పాకిస్తాన్. ఇప్పుడు భారతదేశానికి ఈ ఉగ్రవాదుల గ్రూపులు రకరకాల గ్రూపులు వచ్చి మన డెమోక్రసీని తర్వాత మన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేసి మనల్ని మన మీద దాడులు దిగబడుతున్నాయంట కారణం దాంట్లో ఈ ఇద్దరు ముద్దాయిల పాత్ర ఉంది. ఇది ప్రపంచానికి థ్రెటనింగ్ గా మారిన తర్వాత ఎగైన్ మళ్ళీ అమెరికా ఉగ్రవాద వ్యతిరేక నాయకుడిని నేనే అని చెప్పేసి తనే ఉగ్రవాదం నిర్మూలించాలని పిలిపించి తను చేసిన పనినే మరొకరికి ఆపాదించి తనే నిర్మూలిస్తానటువంటి వ్యూహాన్ని బన్ని ఇవాళ
డెవలపింగ్ కంట్రీస్ గ్రోయింగ్ కంట్రీస్ అయినటువంటి లిబియా మీద దాడి చేసి గడాఫీని హత్య చేసింది, ఇరాక్ మీద దాడి చేసి సద్దాం హుస్సేన్ హత్య చేయించింది, అట్లాగే వెనుజులా మీద డెమోక్రసీని ముందుకు పోనివ్వలేదు. ఇట్లా అనేక లాటిన్ అమెరికా దేశాల్లో కానీ ఇతర ఆసియా దేశాల్లో కానీ జోక్యం చేసుకొని ఉగ్రవాదాన్ని అరికట్టే పేరు మీద మళ్ళీ తనే పెద్దన్న పాత్ర పోషించాలనేటువంటి తాపత్రయం మనకు కనపడతా ఉంటుంది. కాబట్టి మన దేశంలో ఉగ్రవాదులు ప్రవేశించడానికి, ఉగ్రవాదులు ట్రైన్ చేయడానికి మనము కారణం కాదు, మన పక్కన ఉన్న చైనా కాదు, రష్యా కాదు, ఇది పాకిస్తాన్ కారణం, పాకిస్తాన్ని గైడ్ చేసినటువంటి అమెరికా కారణం. కాబట్టి దీన్ని మనం మొదటగా గమనించాల్సినటువంటి అంశం. తర్వాత రెండవది, ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశాధినేతలు లేదా రాజకీయ పార్టీ అధినేతలు ఒక అగ్రెసివ్ పాలిటిక్స్ ని ప్లే చేసి ఓట్లు దండుకునేటువంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. అంటే ఎలక్షన్స్ రాగానే పక్క దేశం మీద అగ్రెసివ్గా బిహేవ్ చేయటం, ఆ దేశానికి వ్యతిరేకంగా నేరైతేనే రక్షిస్తానేటువంటిది ప్రజలకు తీసుకుపోయి ఓట్లు సంపాదిస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం అమెరికా ఎలక్షన్ లో ట్రంప్ అగ్రెసివ్గా చైనా వ్యతిరేక వైఖరి తీసుకున్నాడు. చైనా వ్యతిరేక వైఖరి ఎందుకు తీసుకున్నాడు అంటే, ఇవాళ ఉన్నటువంటి వరల్డ్ ఎకానమీలో అమెరికా $21 trillion తోటి మొదల స్థానంలో ఉంటే చైనా $14 trillion తోటి రెండవ స్థానంలో ఉంది. ఇది ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం అంచనా వేసినట్టుంది. నిన్న కాక మొన్న IMF ఒకటి సర్క్యులేట్ చేసింది. ఏమని అంటే, పర్చేజింగ్ పవర్ ప్యారిటీ ప్రకారం, అంటే కొనుగోలు శక్తి సమానత సూత్రం ప్రకారం, ఆమె చైనా యువాన్ తర్వాత అమెరికన్ డాలర్ యొక్క పర్చేజింగ్ పవర్ ప్రకారం అంచనా వేసి చైనా ఎకానమీ $24 trillion, అమెరికన్ ఎకానమీ $21 trillion అని డిక్లేర్ చేసింది. అంటే అమెరికా మొదటి స్థానానికి ఎక్కువ పెట్టబడి ఉన్నది చైనా. కాబట్టి చైనాని కంట్రోల్ చేస్తే తన ప్రపంచంలో తన నాయకత్వ స్థానానికి తిరుగుండదని చెప్పేసి ఇవాళ చైనాకు వ్యతిరేకంగా అనేక మందిని ప్రోత్సహిస్తుంది. దాంట్లో ఈ మధ్యనే క్వాడ్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దీంట్లో జపాన్, ఆస్ట్రేలియా, భారతదేశాన్ని భాగస్వాములు చేసి ఇవాళ విదేశాంగ విధానాల్లో భారతదేశాన్ని తన గ్రిప్పులోకి లాక్కున్నటువంటి వైనం మనం చూస్తా ఉన్నాం. ఈ మధ్య కాలంలో చైనాతోటి మనకు ఈ మధ్య లేహల ఘర్షణలు జరిగినా, లేకపోతే డోక్లాము భూటాన్ ఉన్నటువంటి డోక్లాం ఇష్యూ వచ్చిన, ఈ మధ్య జరిగినటువంటి సైనికుల ఘర్షణల పరిస్థితులు చూసినా, ఇవాళ కొత్త ఒక వైరుధ్యం లేదా ఒక దేశవ్యాప్తంగా ఒక ఉధృతమైనటువంటి వాతావరణం క్రియేట్ చేయబడింది. మనకు చైనాకు 1962లో యుద్ధం జరిగిన తర్వాత విభేదాలు, బోర్డర్ సుమారు 4000 కిలోమీటర్లు ఉన్న బోర్డర్లో 14 చోట్ల విభేదాలు ఉన్నాయి చైనాకు పైన. కానీ గత 3 దశాబ్దాలుగా చర్చల ద్వారా వాటిని 3కు తగ్గించుకున్నాం. అంటే ఇప్పుడు చైనాకు మనకు మధ్య విభేదాలు అనేది 3 స్థానాల్లో మాత్రమే. అదేవిధంగా గత 3 దశాబ్దాలుగా 2 దేశాల మధ్య ట్రేడు ఎవరు ఊహించనంత స్థాయిలో పెరిగింది. $5 billion కు ఇద్దరి మధ్య ట్రేడ్ పెరిగింది. ఈ మధ్య కాలంలో మన వాళ్ళు యాప్స్ నిషేధించిన తర్వాత కూడా ఇప్పటికీ $4 billion ఇంకా 2 దేశాల మధ్య కొనసాగుతూనే ఉన్నది. మనం గత 3 దశాబ్దాలుగా చైనాతోటి ట్రేడ్కు మనం ఎందుకు ముఖ్యం భారతదేశం అంటే, ఇతర దేశాలతో వ్యాపారం చేస్తే వచ్చే కన్నా చైనాతో వ్యాపారం చేస్తే మనకు 25% మిగులు లభిస్తుంది. కాబట్టి చైనాతోటి మనం అనేకమైనటువంటి ఇన్పుట్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇదే ఇన్పుట్స్ ని ఇతర దేశాల కొనుగోలు చేస్తే 25% అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 2 దేశాల మధ్య ట్రేడ్ పెరిగింది. మనం ఇవాళ ఎక్స్పోర్ట్ చేసేటువంటి దాంట్లో మొదటి స్థానం అమెరికా, రెండవ స్థానం సింగపూర్ ఉంటే ఇవాళ 3-4 స్థానాల్లో చైనా వచ్చి చేరింది. కాబట్టి మన ఎక్స్పోర్ట్స్ ని ఇంపోర్ట్ చేసుకున్నా లేదా వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకున్నా భౌగోళికంగా పక్కపక్క దేశాలకు ఉన్నాయి కాబట్టి మనకు అన్ని విధాలా కలిసి వస్తుందని చెప్పేసి ఇవాళ 2 దేశాల మధ్య ఈ ట్రేడ్ పెరుగుతూ ఉంటే 2 దేశాలు లాభపడతా ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ లో ఇవాళ వచ్చినటువంటి వైరుధ్యాన్ని ఉపయోగించుకొని ఇవాళ అమెరికన్ ఒక ఒప్పందంలోకి మనల్ని కూడా లాగబడి మనల్ని చైనాకు ఎక్కుబెట్టబట్టి ఉంచింది. కానీ ఇవాళ ఈ పాలిటిక్స్ లో మనకు పర్టికులర్ గా పాకిస్తాన్ మనం చూస్తే గత 7 దశాబ్దాలుగా చూస్తే ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఒక దేశానికి ఇంకో దేశం క్యాంపెయిన్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఇమ్రాన్ ఖాన్ మనకు మంచి క్రికెట్ లో కానీ లేదా సాఫ్ట్ నేచర్ ఉండి మంచి భారతీయులందరికీ మంచి పాజిటివ్ ఫ్రెండ్, కానీ పాలిటిక్స్ లో ఎంటర్ కాగానే ఎలక్షన్ రాగానే
భారతదేశానికి వ్యతిరేకంగా అగ్రెసివ్ పిలుపులు ఇచ్చి అక్కడ గెలిచాడు. ఎందుకంత అగ్రెసివ్ పాలిటిక్స్ ఇమ్రాన్ ఖాన్ నడపాల్సి వచ్చింది అంటే పాకిస్తాన్ పాలిటిక్స్ ని ఉగ్రవాదులు డామినేట్ చేస్తున్నారు కాబట్టి ఉగ్రవాదుల ఆశీస్సులు లేకుండా పరోక్షంగా ప్రభుత్వం ఈ పాలిటిక్స్ చేసే పరిస్థితి లేదు. కాబట్టి భారతదేశంకు వ్యతిరేకంగా అగ్రెసివ్ గా మాట్లాడితే ఎలక్షన్స్ లో ఉగ్రవాదుల సపోర్ట్ లభించింది, ప్రజల సపోర్ట్ లభించింది, ఆ విధంగా ఇమ్రాన్ ఖాన్ గెలవగలిగాడు. అట్లాగే పాకిస్తాన్ వ్యతిరేకంగా మనం కూడా అదే విధమైనటువంటి పాలిటిక్స్ నడపడంతో అది కలిసి వస్తా ఉంది. గతంలో పాకిస్తాన్కి వ్యతిరేకంగా యుద్ధం చేస్తే, బంగ్లాదేశ్ విముక్తి చేస్తే 1971 లో ప్రపంచ హీరోగా ఇందిరాగాంధీని గుర్తించబడింది. అట్లా ఇందిరాగాంధీ పార్టీ థంపింగ్ మెజార్టీతో గెలిచింది. అట్లాగే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్కి మనకు మధ్య వైరుధ్యంలో సర్జికల్ స్ట్రైక్ చేస్తే ఖచ్చితంగా బీజేపీకి మోడీకి ఒక హీరోయిక్ ఇమేజ్ వచ్చింది. కాబట్టి పక్క దేశం మీద ఎలక్షన్స్ దగ్గరకు రాగానే అగ్రెసివ్ గా మాట్లాడితే ఖచ్చితంగా ప్రజలు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇవాళ చైనాకు మనకు మధ్య వచ్చేటువంటి వైరుధ్యంలో కూడా కొన్ని పత్రికలు తీసుకొస్తున్న ఏమనంటే చైనాలో చిన్న చిన్న గ్రూపుల్ని అణచివేయడానికి, చైనాలో జమీన్కు వ్యతిరేకంగా ఇతరులు ఎవరు ఎదక్కుంటుంటానికి భారతదేశానికి వ్యతిరేకంగా ఒక అగ్రెసివ్ స్టాండ్ తీసుకుంటున్నాడు జమీన్ అని చెప్పేసి కూడా మనకు ఊహాగానాలు వస్తా ఉన్నాయి. కాబట్టి ప్రతి దేశంలో, ఇది చైనాకో భారతదేశానికో పాకిస్తాన్కో అమెరికా కాదు, ప్రతి దేశానికి బోర్డర్లు ఉన్న ఇతర దేశాలకు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడితే ఈ దేశాన్ని ఏనే రక్షించగలడనేటువంటి ఒక ఇమేజ్ వచ్చి ఎలక్షన్స్ గెలిచేందుకు తోడ్పడతా ఉంది. కాబట్టి ఇటువంటి పాలిటిక్స్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో నడుస్తున్నాయి. ఇది ప్రపంచ అశాంతికి దారితీస్తా ఉంది. అట్లాగే మన భారతదేశంలో మనకు అశాంతికి దారితీస్తుంది. కానీ యుద్ధం ఈనాడు ఎవరు కోరుకోవడం లేదు, ప్రపంచంలో ఏ ప్రజలు కోరుకోవట్లేదు. ఎందుకు కోరుకోవట్లేదంటే యుద్ధం లేకుండా నివసిస్తే, శాంతియుతంగా నివసిస్తే ఎంత పెరుగుదల ఉంటుందో, ఎంత సంక్షోభం పెరుగుతుందో అన్ని దేశాలకు ఏదో ఒక స్థాయిలో అవగాహన అయి ఉన్నది. స్థానిక రెండవ ప్రపంచ యుద్ధం 1945 ముగిసిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు, వివిధ దేశాల ప్రజలకు అనుభవాలు వచ్చాయి. పక్కన కంపూచే చూసినా, వియత్నం వారు చూసినా, కొరియా వారు చూసినా, లేదా ఇతర వార్స్ ఎక్కడ ఏ ప్రదేశంలో ఇరాన్ ఇరాక్ వారు చూసినా, ఇట్లా అనేక దేశాల యొక్క యుద్ధాల అనుభవం నుంచి ప్రజలు నేర్చుకుంది ఏంటంటే శాంతిని మించిన సాధనం లేదు, తర్వాత చర్చలు మించిన పరిష్కారం లేదు, యుద్ధం పరిష్కారం కాదు అని ప్రజలు నేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ ప్రజలు ఎవరు కూడా యుద్ధం కోరుకోవట్లే, ఎదుటి దేశాల ప్రజల మీద దాడి చేయాలని కోరుకోవట్లే. కానీ పాలిస్తున్నటువంటి ప్రభుత్వాలు, పాలిస్తున్నటువంటి పార్టీలు ఈ అగ్రెసివ్ పాలిటిక్స్ నడిపి గెయిన్ కావటానికి ప్రపంచంలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణకు మనం గనక ఇవాళ చూస్తే, అంటే ఇవాళ యుద్ధం వస్తే రెండు చైనాకు భారతదేశానికి, రెండు దేశాలకు నష్టమే. అట్లాగే పాకిస్తాన్ భారతదేశం యుద్ధం చేస్తే ఈ రెండింటికి నష్టమే. ఎందుకు నష్టం అంటే ది ఇన్సిడెన్స్ ఆఫ్ వార్ ఈజ్ గ్రేటర్ ఆన్ ఇండియా దాన్ చైనా. ఉదాహరణకు ఇవాళ చైనా ఎకానమీ $14 trillion ఎకానమీ, మన ఎకానమీ $3 trillion ఎకానమీ, కరెక్ట్ చెప్పాలంటే $2.7 trillion ఎకానమీ. ఒక $0.5 trillion ఇద్దరికి ఖర్చు అయిందనుకోండి, చైనాకు ఒక $0.5 trillion, మనకు ఒక $0.5 trillion, అంటే $50 lakh crore ఖర్చు అయిందనుకోండి యుద్ధంలో, అప్పుడు చైనా యొక్క $14 trillion లో $50 lakh ఖర్చు అయితే, $0.5 trillion ఖర్చు అయితే వాళ్ళ భారం 1/28. 1/28 అంటే 3.3% వాళ్ళ మీద భారం. మన $3 trillion లో $0.5 trillion ఖర్చు అయితే 1/6 మన మీద భారం, అంటే మన మీద 16% భారం. చైనా భారతదేశం యుద్ధం చేస్తే ఇద్దరికి చెరొక $0.5 trillion ఖర్చు అయితే వాళ్ళ మీద భారం 3.3% అయితే మన మీద 16% భారం ఉంటుంది. కాబట్టి మన మీద భారం ఎక్కువ ఉంటుందని కాదు, మన ప్రజలు మోసే స్థితిలో లేరు, తర్వాత మనం గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నాం. కాబట్టి మన సెల్ఫ్, ఆనాడు నెహ్రూ ఇందిరాగాంధీ, ఈనాడు సెల్ఫ్ రిలయన్స్ పిలిపించారు, ఈనాడు మోడీ ఆత్మ నిర్భర్ అని పిలిపించారు. ఇవి ఏవి సాధించాలన్నా మన వనరులను ఖర్చు చేయకూడదు, మన వనరులను డ్యామేజ్ చేసుకోకూడదు, మన ప్రజల్ని కార్నర్ చేసుకోకూడదు. కాబట్టి యుద్ధాన్ని నివారించడానికి ప్రజలు సపోర్ట్ చేయాలి తప్ప రాజకీయ పార్టీలు రెచ్చగొట్టినంత మాత్రాన లేక మీడియాలో వస్తున్నటువంటి ఉధృతమైనటువంటి వార్తలు చూసి ప్రజలు దానికి స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ
అభివృద్ధిగా ఆనాడు అభివృద్ధి కావటానికి పక్క రాజులు పరిపాలించిన నాడు వాళ్ళు సామ్రాజ్య కాంక్షతోటి చుట్టూ ఉన్న రాజ్యాలతోటి ఎప్పుడు యుద్ధం వేసేసేవాళ్ళు. కానీ ప్రజలు నరకయాతను అనుభవించారు. ఆ తర్వాత ఉన్నటువంటి 20th century కూడా మిలిటరీ ఇన్వేజన్స్ చూసాం. మిలిటరీ ఇన్వేజన్స్ వల్ల కూడా నష్టాలే జరిగినాయి. అది మొదటి ప్రపంచ యుద్ధం చూసాం, రెండవ ప్రపంచ యుద్ధం చూసాం. కానీ ఇప్పుడు ఇండస్ట్రియల్ రెవల్యూషన్ తర్వాత, సాఫ్ట్ ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ తర్వాత, ఇవాళ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ అవుతున్నటువంటి కాలంలో మోర్ సొఫిస్టికేటెడ్ వెపన్స్ చైనా దగ్గర ఉన్నాయి, ఇండియా దగ్గర ఉన్నాయి, పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి. అవి వాడితే ఒక దేశం సంక్షేమంగా ఉంటుందని కానీ ఒక దేశం నష్టపోతుందని కానీ మనం చెప్పలేము. కాబట్టి ఇవాళ అన్ని దేశాల ప్రజలు కూడా యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేసి యుద్ధాలకి వ్యతిరేకంగా అభిప్రాయాలు కూడగట్టాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. పాకిస్తాన్కి వ్యతిరేకంగా, చైనాకి వ్యతిరేకంగా మనకు యుద్ధం అవసరం లేదు, మనకు వ్యతిరేకంగా ఆ రెండు దేశాలకు యుద్ధం అవసరం లేదు. ఇది అందరు గ్రహించాల్సినటువంటి విషయం. కానీ ఈ మధ్య కాలంలో మనకు చైనాకు వచ్చినటువంటి ఈ వైరుధ్యంలో ఖర్చు మొత్తం వాటి మీద పెట్టాల్సి వస్తుంది. ఇవాళ బోర్డర్లో మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాల్సి వస్తుంది. దరిదాపు 4,000 కిలోమీటర్ల దూరంలో రోడ్లు, రవాణా మార్గాలు అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా అభివృద్ధి చేసుకోవాల్సినటువంటిది పోయి బోర్డర్లు అభివృద్ధి చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత అవతల వైపు చైనా కూడా అదే పరిస్థితుల్లో అదే విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటుంది, అదే విధంగా మోహరిస్తుంది. అంటే రెండు దేశాల ప్రజల మీద భారం మోపి రెండు దేశాలు కూడా బోర్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటుంది. ఎవరైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే చర్చ వస్తే, మౌలిక వస్తువుల చర్చ వస్తే, పరిశ్రమల అభివృద్ధి కావడానికి, సర్వీస్ సెక్టర్ అభివృద్ధి చేయడానికి, ఎంప్లాయ్మెంట్ పెరగడానికి, ఉత్పత్తి పెరగడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అని చర్చ చేస్తాం. కానీ యుద్ధం కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ పెంచుకుంటే రెండు దేశాల ప్రజల మీద భారం పడుతుంది. కాబట్టి ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా చూసినా, లేక మనం చూస్తున్నటువంటి ఈ సైనిక విన్యాసాలు చూస్తున్నా, ఇవన్నీ కదా మన ప్రజల మీద భారం పడుతుంది. అంతేకాదు ఈ మధ్య కాలంలో చైనా, పాకిస్తాన్ సైనిక విన్యాసాలు చేయబోతున్నాయి, అంటే యుద్ధమే రాబోతుంది అంటారు. మనం అమెరికా అనేక సార్లు తూర్పు జలాల్లో సైనిక విన్యాసాలు చేశాం. అట్లాగే జపాన్, అమెరికా కలిసి తూర్పు జలాల్లో సైనిక విన్యాసాలు చేశాయి. ఈ మధ్య క్వాడ్ నేషన్స్ కూడా ఆ ప్రయత్నం చేశాయి. సహజంగానే మనం సోవియట్ యూనియన్ కలిసి సైనిక విన్యాసాలు చేశాం. అనేక సార్లు అనేక దేశాలు సంవత్సర వార్షిక సైనిక విన్యాసాలు చేస్తూ ఉంటాయి కలిసి. అంత మాత్రమే యుద్ధం వచ్చింది అనుకోవాల్సిన పర్లేదు. అంత మాత్రం మనం సైనిక విన్యాసాలు చేస్తే మనం పాకిస్తాన్ మీద దాడి చేయబోతున్నామని, లేక వాళ్ళు చేస్తే మన మీద దాడి చేసిపోతున్నామని ఊదర కొట్టేటువంటి వార్తలు చూసి, తర్వాత ఊదర కొట్టే పరిస్థితులు చూసి మనం ప్రజలుగా మనం స్పందించాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ కరోనా వచ్చి ప్రపంచం మొత్తం కూడా కొలాప్స్ అయింది. ఇవాళ ప్రపంచం మొత్తం కూడా నెగటివ్ గ్రోత్ లో ఉంది, మైనస్ గ్రోత్ లో ఉంది. అంతకుముందే దశాబ్ద కాలం రెసిషన్ తోటి బాధపడతా ఉంది ప్రపంచం. ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత ఎక్సెప్ట్ చైనా అన్ని దేశాల యొక్క గ్రోత్ రేటు మైనస్ లో ఉన్నది. మొన్న నిర్మలా సీతారామన్ చెప్పిన ప్రకారం మన దేశం అంతకుముందు క్వార్టర్లో, ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ లో -24% గ్రోత్ రేట్ ఉంది, సెకండ్ క్వార్టర్ లో -9% గ్రోత్ రేట్ ఉంది, నెక్స్ట్ క్వార్టర్ లో కూడా మనం 0 దగ్గర కానీ మైనస్ దగ్గర ఉంటామని సీతారామన్ చెప్పింది. అంటే కనీసం మనం 0 గ్రోత్ రేట్కి ఇంతవరకు చేరుకోలే, ఇంకా సర్వైవ్ కాలే, మనం గోల్కోట్లే. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో అన్ని దేశాలు కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాయి. మళ్ళీ సెకండ్ వేవ్ వస్తుందని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. ప్రజల జీవితం విచ్ఛిన్నమై ఉంది. ఈ పరిస్థితుల్లో యుద్ధ వాతావరణాన్ని సృష్టించడం, తర్వాత ఆ ఉద్ధృతిని సృష్టించి ప్రజల్ని భయభ్రాంతులు చేయటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి విషయం కాదు. అంతేకాదు మిత్రులారా, ఇవాళ ఈ పరిణామాలకు భిన్నంగా అనేకం జరిగాయి. చైనా వార్ తర్వాత ఆనాటి నెహ్రూ చెవెన్లై ఒప్పందాలు కుదుర్చుకొని మనం ప్రశాంతంగా ఉందా అన్నారు. దరిదాపు ఇప్పుడు మనకు 1962 తర్వాత ఈ 60 ఏళ్లలో చైనాతో మనకు వైరుధ్యం రాలేదు, ఘర్షణలు జరగలేదు. అట్లాగే నాయకులు చెప్పినంత ఉధృతంగా అక్కడ లేదు. అనేకమైనటువంటి మీడియా సంస్థలు చెప్తా ఉన్నాయి. ఎందుకు లేదంటే ఈ మధ్య మిలిటరీ స్థాయి చర్చల్లో 4-5 విడతలుగా జరిగిన తర్వాత ఇద్దరు కూడా 7 కిలోమీటర్స్ రేంజ్ లో నోమాన్ ల్యాండ్ ని క్రియేట్ చేయాలి. అంటే ఇట్ ఈస్ ఎన్ షాక్ అబ్జర్వర్ బిట్వీన్ చైనా అండ్ ఇండియా. ఒక 7 కిలోమీటర్స్ దూరంలో ఎవరు కూడా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు మిలిటరీ కానీ మనం మిలిటరీ కానీ ఉండటానికి వీల్లేదు. నోమాన్ ల్యాండ్ ని క్రియేట్ చేస్తామని ఒక అంగీకారానికి వచ్చారు.
కాబట్టి అంగీకారానికి వచ్చిన తర్వాత రెండు దేశాలు నెమ్మదిగా ఇంప్లిమెంట్ చేస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకోవచ్చు, మిలిటరీని సమీకరించుకోవచ్చు, ఒకళ్ళు చూసి ఒకళ్ళు. ఇలా సమీకరించుకుంటే కూడా యుద్ధం పోస్ట్ పోన్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ బలగాలు చూసి మన వెనక్కు దక్కుతాయి, మన బలగాలు చూసి వాళ్ళు వెనక్కు దక్కుతారు. అంటే యుద్ధం నివారించుకునేందుకు కూడా ఈ సమీకరణలు తోడ్పడతాయి. కాబట్టి వీటిని చూసి ప్రజల్ని ఆ వైపు, ప్రజలు ఇవాళ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది, టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది, ప్రొడక్షన్ ప్రాసెస్ ని ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి ఉంటుంది, ప్రొడక్షన్ ఫ్యాక్టర్స్ యొక్క ఎఫిషియన్సీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వీటిని వదిలేసి రోజు అదేటువంటి పరిస్థితికి మనం పక్కదారులు పెట్టేటువంటి అవకాశం ఉంది. అంతేకాదు, గతంలో మన ప్రధానమంత్రులు అనేక సార్లు చేర్చి చూపెట్టారు, పాకిస్తాన్ ఇష్యూ ఉంది, మనకు పాకిస్తాన్కి అది ఒక శాశ్వతమైనటువంటి వైరుధ్యానికి ఉన్న కారణంగా ఉంది. దాంట్లో అమెరికా చాలా మాటలు నేను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా ఏకపక్షంగా డిక్లేర్ చేసింది. కానీ నెహ్రూ అపోజ్ చేశాడు, ఇందిరాగాంధీ అపోజ్ చేసింది, దేవగౌడ్ అపోజ్ చేశాడు, వాజ్పేయి అపోజ్ చేశారు, ఇవాళ మోడీ కూడా అపోజ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ బైలాటరల్ ఇష్యూ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా, యు నీడ్ నాట్ ఇన్వాల్వ్. అంతే, అమెరికాని ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా లేదా ఏ దేశం ప్రయత్నం చేసినా ఇది బయలాటరల్ ఇష్యూ, మేమిద్దరం పరిష్కరించుకోవాల్సింది తప్ప మీరు ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం లేదు, అవసరం లేదని అందరు ప్రధాన మంత్రులు డిక్లేర్ చేస్తూ వస్తున్నారు. ఇటువంటి ఏకాభిప్రాయాన్ని అన్ని పార్టీల నాయకులకు కూడా ఏకాభిప్రాయం కుదిరింది. అట్లానే మిగతా విషయాల మీద కూడా దేశంలో రాజకీయ పార్టీల మధ్య, ప్రజల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించి ఇష్యూని పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధమే పరిష్కార మార్గం అని చెప్పేసి ఒక హీరోయిక్ ట్రెండ్ని డెవలప్ చేయటం కరెక్ట్ కాదు. మన సైనికుల్ని బాగా ఉత్సాహపరుస్తారు, త్యాగాన్ని కీర్తిస్తారు, యుద్ధం చేస్తారు. కానీ గతంలో యుద్ధం చేసినటువంటి సైనికులు ఉన్నారు ఈ దేశంలో. పాకిస్తాన్ యుద్ధంలో, చైనా యుద్ధంలో కాళ్ళు చేతులు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. అనేక మంది సైనికులు ఇవాళ ఎక్స్ సర్వీస్ మెన్ ఉన్నారు. వాళ్ళ పరిస్థితులు ఏమిటో చూస్తే ఇవాళ మనం ఆగస్టు 15కో జనవరి 26కో సైనికుల్ని పొగిడినంతగా వాళ్ళ జీవితాలు లేవు. కాబట్టి వాళ్ళ జీవితాలు చూసి, ఇన్స్పిరేషన్ చూసి ఇన్స్పైర్ అయ్యి యుద్ధం చేద్దాం అనుకుని, యుద్ధంలో మిలిటరీలో చేద్దాం అనుకునేటువంటి కుటుంబాల సంఖ్య కూడా తగ్గిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇవాళ అన్ని త్యాగాలు చేసినటువంటి సైనికుల జీవితాల పరిస్థితి, కొంతమంది హవాల్దారులు అక్కడ పనిచేసి వచ్చిన వాళ్ళు ఇవాళ సెక్యూరిటీ గార్డులుగా పనిచేస్తున్నారు. ఆనాడు యవనమంతా మంచుల కరగదీస్తే ఈనాడు ముసలితనం అంతా కూడా చలిలో కరగదీసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి స్థితి ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో సామాన్య ప్రజానీకం మీద భారం చూసినా లేకపోతే మిలిటరీ మెన్ యొక్క సాక్రిఫైస్ చూసినా ఇవాళ యుద్ధం అవసరం లేదు. అనివార్యమైతే ఖచ్చితంగా మన ప్రజలందరూ మన మిలిటరీ వెనకాల నిలబడతాం, ఖచ్చితంగా మన సావరింటిని, మన సార్వభౌమత్వాన్ని రక్షించుకుంటాం, దాంట్లో సందేహం లేదు. కానీ ఎప్పుడు కూడా చర్చలే పరిష్కారం, యుద్ధం పరిష్కారం కాదు అని మనకు ప్రపంచవ్యాప్తంగా మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా మనకు అనుభవం. అట్లాగే నాగసాకి ఇవాళ జపాన్ లో చూసినటువంటి పరిస్థితి, జపాన్ ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి చూసినా ఇది అన్వాంటెడ్ అని చెప్పేసి మనకు తెలుసు. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇటువంటి యుద్ధ వాతావరణాన్ని ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ప్రజాభిప్రాయాన్ని చూసే మీడియా కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తుంది. అట్లని ఎదుటి దేశాలకు సరెండర్ గమ్మని కాదు. ఇప్పుడు మీరు చూడండి, రెండు ఉదాహరణలు చెప్తే ఎటువంటి రిజల్ట్ వస్తుంది. అబ్దుల్ కలాం అడ్వైజర్ ఉండగా వాజ్పేయి అద్వానీ నాయకత్వంలో, వారు హోమ్ మినిస్టర్ ఉంటూ ప్రధానమంత్రి, వారి నాయకత్వంలో పోఖ్రాన్ లో అనుబాంబు పేల్చాం మనం. టెక్నికల్ గా అది హైడ్రోజన్ బాంబు కావచ్చు, ఆటమిక్ బాంబు కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రజలు వ్యవహారిక భాషలో అనుబాంబు అని పిలుస్తారు. అనుబాంబు మనం పేల్చాం వార్నింగ్, పాకిస్తాన్ కు వార్నింగ్ సిగ్నల్ పంపాలని. మనం పేల్చిన 2 వారాల్లోపు పాకిస్తాన్ 6 అనుబాంబులు పేల్చాం. రిజల్ట్ ఏమొచ్చింది? రెండు దేశాల మధ్య ఉద్రిక్తలు రెచ్చగొట్టడానికి ప్రపంచం అంతా కూడా ఇది సూటబుల్ కాదు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇది కరెక్ట్ కాదని ప్రపంచం మొత్తం కూడా రెండు దేశాలని ఖండించాల్సి వచ్చింది. రిజల్ట్ రాలేదు, రాంగ్ రిజల్ట్ వచ్చింది. కానీ అదే సందర్భంలో వాజ్పేయి రెండు దేశాల మధ్య బోర్డర్ గుండా ఒక బస్సును ప్రారంభించాడు. రోజు పాకిస్తాన్ ఇండియా తిరిగేందుకు బస్సుల్ని ప్రారంభించాడు. ప్రపంచం అంతా అప్రిషియేట్ చేసింది, రెండు దేశాలు కూడా, ప్రజలు కూడా ఆశపడ్డారు, మంచి శాంతి భవనాలు వస్తున్నాయని ఆశపడ్డారు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో
ప్రజలందరూ కూడా యుద్ధానికి భిన్నంగా స్పందించి మన జీవితాలని బాగు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీరందరూ కూడా ఆ ప్రయత్నం చేస్తారని, మీ చర్చల ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ మనం మళ్ళీ మరొకసారి కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.